మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారా మూవీలో కామెడీ పండించబోతున్నారా మెహర్ రమేష్ ఈ మూవీలో చిరులో కామెడీ యాంగిల్ చూపించబోతున్నారా శంకర్ దాదా సెంటిమెంట్ ఈ మూవీలో రిపీట్ అవుతుందా చిరు మార్క్ కామెడీ టైమింగ్ ఈ మూవీలో కీలకం కాబోతుందా వాచ్ దిస్ ఆర్ట్ స్పెషల్ మెగాస్టార్ చిరంజీవి ఎన్నో వైవిధ్య భరిత పాత్రలు నటించారు విభిన్నమైన గెటప్స్లో కనిపించారు ఏడిపించారు నవ్వించారు కోపం తెప్పించారు కవ్వించారు ఇలా ప్రతి ఒక్క ఎమోషన్ను పండించిన మెగాస్టార్ చిరంజీవిని ఎక్కువగా కామెడీ సినిమాల్లో పాత్రల్లో నటించాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటారు మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తెరు వీరయ్య సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కామెడీతో మెప్పించిన విషయం తెలిసిందే మెగాస్టార్ అంతకు ముందు కూడా అందరివాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో కూడా కామెడీతో మెప్పించి సక్సెస్లను దక్కించుకున్నాడు ఇప్పుడు అదే తరహాలో కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నాడట చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ ను చాలా కాలంగా అభిమానులు మిస్ అవుతున్నారు ఒకవైపు ఎమోషనల్ సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటూనే మరోవైపు చిరు మార్క్ కామెడీ సన్నివేశాలను దర్శకుడు మెహర్ రమేష్ భోలా శంకర్ సినిమాలో చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి నిజానికి భోలాశంకర్ మూవీ మొదలుపెట్టి చాలా చాలా కాలమైంది కొన్ని కారణాల వల్ల భోలాశంకర్ సినిమా తర్వాత ప్రారంభమైన సినిమాలు కూడా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ భోలాశంకర్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే మెహర్ రమేష్ ఈ సినిమాలో చిరును స్టైలిష్ గా చూపిస్తూనే మరోవైపు ఆకట్టుకునే కామెడీ టైమింగ్ లో కూడా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక చిరంజీవి నుంచి ఈ వయస్సులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఎవరు కూడా కోరుకునే పరిస్థితి లేదన్నది వాస్తవం అందుకే ఆయన కామెడీ చేస్తే అభిమానులకు పండుగే అంటూ కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న భోలా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసింది ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది చిరంజీవి మాస్ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందన్న ప్రచారం నిజమేంతో కొంతకాలం ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు